నేను నౌకరీ చేస్తున్న ముందు మా పై ఆఫీసర్ ఓ ఫైల్ తీసుకురాను టెలిఫోన్ చేశాడు. ఆ ఫైల్ తీసుకుని వెళ్ళాను, దాన్ని చూసి ఇలా విసిరిపారేశాను. విసిరిపారేస్తే నేను వెంటనే నీవే దాన్ని ఎత్తి నా చేతికి ఇవ్వాలన్నాను. ఒక అన్ప్లెజెంట్ వాతావరణం ఏర్పడింది. అప్పుడు నేను ఒక లీవ్ లెటర్ రాసి ఆఫీస్ ముందు చేశాను. వెంటనే ఎయిర్ కట్టుకుని ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, వెళుతున్నాం. వెళుతున్నప్పుడు నా మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు అది ఏప్రిల్ మాసం, మన హైదరాబాద్ నగరం సెక్రటేరియట్ మీదుగా వెళుతూ ఉంది కారు. అక్కడ చెట్లు పూలు పూచున్నాయి. అరే ఈ చెట్లు పూలు ఎందుకు పూస్తాయి? బుల్లెట్లు ఎందుకు పూయవు? ఆవిడ చాలా మంచిదైనది, నచ్చి నొచ్చి అని నోట్ చేశాను. ఇక ఆ తర్వాత ఇంకో చోటు అలా విడుతూ ఉంటే ఒక్కొక్క లైన్ వస్తూనే వస్తుంది. ఆ తర్వాత క్లియర్ వచ్చింది, కూర్చున్నాం. అది ఎగిరిపోతుంటే ఓ ఈ క్రూర నగరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఊపిరి పిత్తులకు ఎంత విశ్రాంతి లభిస్తోంది అంటూ గేదె లైన్ ఇలాంటి లైన్లన్నీ పోగు చేసి ఊటీ చేరేసరికి ఈ నా దేశం నా ప్రజలని కవిత్వం తయారైంది.